మై డియర్ దొంగ వన్ అవర్ ఫార్టీ వన్ మినిట్స్ రన్ టైమ్ తో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఓటీటీలో చూడాలా లేదా అంటే చూడొచ్చు కంటే మై డియర్ దొంగ ఆడియన్స్ ని నవ్విస్తాడు రిలేషన్షిప్ మీద సింపుల్ స్టోరీతో డైరెక్ట్ చేసిన మూవీ ఇది ఈ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యే నవ్వుకునే మూమెంట్స్ ఉన్నాయి కమింగ్ టు ద స్టోరీ లైన్ నిఖిల్ గాజులతో రెండేళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉంది శాల్ని కొండపొడి అతను ఓ డాక్టర్ ఐసీ లో ఉన్నానని చెప్పి ఫ్రెండ్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాడు అదొక్కటే కాదు ఏదో ఒకటి చెప్పి ఆమెను ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు అది అర్థం చేసుకుని బాధపడుతూ ఇంటికి వస్తుంది శాలిని కొండపూడే అప్పుడే అభినవ్ గౌతమ్ దొంగతనం చేయడానికి ఆ ఇంట్లోకి వస్తాడు అతనిని ముందు చూసి షాక్ అయిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సిమిలర్ గా ఉండటంతో స్లోగా మాటల్లో పడుతుంది ఇప్పటికే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది శాలిని బర్త్డే కావడంతో నిఖిల్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ దివ్య శ్రీపద ఆమె బాయ్ ఫ్రెండ్ శశాంక్ ఇంటికి వస్తారు అభినవ్ వెళ్తాను అంటే ఉండమని చెప్తుంది బర్త్డే పార్టీలో ఏం జరిగింది ఆ ఇంటికి దొంగగా వచ్చిన అభినవ్ మీద శాలినికి ఫీలింగ్స్ ఎందుకు కలిగాయి ఆమె హ్యాపీనెస్ కి అతను ఎందుకు కారణమయ్యాడు అభినవ్ దొంగ అని శాలిని బాయ్ ఫ్రెండ్ అని ఫ్రెండ్స్కి ఎలా తెలిసింది అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు లాస్ట్కి ఏమైంది అనేది ఆహా ఓటీల్లో చూడాల్సిందే కమింగ్ టు ద డీటెయిల్ రివ్యూ జీవితంలో చిన్న చిన్న పనులు ఒక్కోసారి పెద్ద పెద్ద సంతోషాలు ఇస్తాయి చెప్తే చిన్నవిగా అనిపిస్తాయి కానీ బర్త్డే పార్టీకి కి సర్ప్రైజ్ పార్టీ పేపర్స్ మ్యాజిక్ క్యాండిల్స్ అరేంజ్ చేయడం చిన్న ప్లేట్లు కడగడం టైం స్పెండ్ చేయడం ప్రేమించిన అమ్మాయితో డాన్స్ యోగా క్లాస్లు అటెండ్ కావడం వంటివి సంతోషాన్ని ఇస్తాయి వంటి సెన్సిబుల్ విషయాలతో డైరెక్ట్ చేసిన మూవీ ఇది ఈ జనరేషన్ యూత్ కి సందేశం ఇచ్చి ఇవ్వనట్లుగా వినోదం అందించే దొంగ హీరోయిన్ శాలిని కొండెప్పుడు సింపుల్ స్టోరీని రాశారు అందులో సిచ్యువేషన్ తగ్గట్టుగా ఫన్నీ బాగా రాశారు మెయిన్ గా హీరోయిన్ తన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానం బాగుంది తిన్నారా అని అడిగినందుకు ఇంటికొచ్చిన దొంగకు షేక్ హ్యాండ్ ఇస్తుంది శాలిని ఆమెలో అమాయకత్వం చూసి నవ్వుస్తుంది హీరోయిన్ శాలిని యాక్టింగ్ చాలా బాగుంటుంది జనరేషన్ అబ్బాయిలు అమ్మాయిలు ఎలా ఉన్నారు న్యూ ఏజ్ రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనేవి శాలని కొన్నిప్పుడు ఈ మూవీలో బాగా చూపించారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రొటీన్ గా రాశారు ఎమోషనల్ సీన్స్ రాసే స్కోప్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా రాసి ఉంటే బాగుండేది బర్త్డే పార్టీ లో సెలబ్రేషన్స్ హీరో ఎలిమినేట్ పెట్టుకునే సీన్ లో కామెడీ వర్కౌట్ కాలేదు శాలిని రాసిన స్టోరీని డైరెక్టర్ బిఎస్ కుమార్ చాలా బాగా డైరెక్షన్ చేశారు కెమెరా బాగుంది మ్యూజిక్ సరిగా లేదు ఫ్లో అలా వెళ్లిపోతుంది గోమటం ఎప్పటిలా తన కామెడీ టైమింగ్ డైలాగ్ డెలివరీతో నవ్వించారు శాలిని తన యాక్టింగ్ నవ్విస్తుంది దివ్య శ్రీపథకు తన యాక్టింగ్ టాలెంట్ చూపించే ఛాన్స్ తక్కువగా ఉంది నిఖిల్ గాజుల యాక్టింగ్ ఓకేగా ఉంది ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అవును ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్